హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు వల్లి వ్లాగ్ ఛానల్. ఈరోజు నేను మీకు బిర్యానీ మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందరికీ అందరు ఏంటంటే బిర్యానీ చేస్తారు కానీ మాకు టేస్ట్గా రావట్లేదు, వాళ్ళు చేస్తే చాలా టేస్ట్గా వచ్చింది అంటారు. దానికి ఏం లేదు, మన మసాలా పౌడర్ అనేది కొందరు ఏంటంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి తినేటప్పుడు పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా మనం గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని ఆ బిర్యానీలో మనం చేసేటప్పుడు కలిపేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఈరోజు నేను మీకు చూపిస్తాను బిర్యానీ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది. దానికి కావాల్సినటువంటి పదార్థాలని ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ మనకి షాజీరా కావాలి, ఓకేనా? క్వాంటిటీ అంటూ ఏం లేదు, కొంచెం తీసుకోండి మీరు. ఒక 3 టీ స్పూన్స్ అనుకోండి షాజీరా. తర్వాత మిరియాలు, జాజికాయ అండి, జాజికాయ అంటే మీకు ఇలా ఉంటుంది, ఒక కాయ తీసుకోండి. ఈ జాజికాయని నేను పొడి చేసి పెట్టుకున్నాను ఇలాగా, మీరేం లేదు ఒక చిన్న రాయ తీసుకొని కొట్టిన పొడి అయిపోతుంది. నెక్స్ట్ జాపత్రి, ఈ జాపత్రిని మాత్రం ఎక్కువ వేయద్దండి, కొంచెం చేదు అనేది వస్తుంది, చాలా తక్కువ వేయండి జాపత్రి. ధనియాలు 3 టీ స్పూన్స్ కానీ మీరు షాజీరా తీసుకుంటే 6 నుంచి 7 టీ స్పూన్స్ ధనియాలు తీసుకోండి. తర్వాత మరాఠి మొగ్గ, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. బిర్యానీ ఆకు అనేది ఎక్కువ మోతాదులో తీసుకోండి. వీటన్నింటినీ ఏంటంటే మీరు దోరగా ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేయకూడదు, దోరగా ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి, విడివిడిగా వేయించుకోవాలండి. అన్నీ ఒకసారి అనేది మనం వేయించుకోకూడదు, ఇవి చల్లారాక మనం పొడి చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం ఫస్ట్. వ్యూవర్స్, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము, మీడియం ఫ్లేమ్లోనే మనం వెలిగించాలి, హై ఫ్లేమ్ మీద అయితే వెలిగకూడదు. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకూడదండి, డ్రైగా వేయించుకోవాలి. ఫస్ట్ బిర్యానీ ఆకులు మనం వేసుకున్నాం, బిర్యానీ ఆకులు వేసుకొని ఊరికే లైట్గా అయితే సరిపోతుంది, ఎక్కువగా మీరు ఫ్రై చేయకూడదు, ఊరికే సెగ నేను కొంచెం వీటికి తగలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఊరికే మనకి సెగ అనేది తగిలితే సరిపోతుంది. విడివిడిగా వేయించుకోండి, ఎందుకంటే అన్నీ కలిపి వేసేయడం వల్ల మనకి షాజీరా అనేది మాడిపోతుంది. విడివిడిగా వేసుకోండి కొంచెం, ఓకే. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోండి మీరు ఒక్కొక్కటి. తర్వాత నేను ధనియాలు వేస్తున్నాను, ధనియాలు కొంచెం ఒక 2 మినిట్స్ వేయించండి, ఎందుకంటే అవి వేయడానికి మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ధనియాలని ఒక 2 మినిట్స్ వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, చూడండి ఇక్కడ కొంచెం కలర్ మారితే సరిపోతుంది, మరి బ్లాక్గా రాకూడదు. ప్యాన్ పెగ తగిలితే సరిపోతుంది, ధనియాలు వేయిపోయాయి, ఒక ప్లేట్లో తీసుకోండి. నెక్స్ట్ షాజీరా వేయండి, షాజీరా అనేది ఊరికే మీకు అట్లా సెగ తగిలితే సరిపోతుందండి, మాడిపోతుంది. ఇక్కడ చూడండి మీరు, నేను ఊరికే అట్లా సెగ చూపిస్తున్నానంటే షాజీరా వేయించేసాను. నెక్స్ట్ అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ ఒకేసారి వేయించేస్తున్నాను. ఇవి మరాఠీ మొగ్గలండి, ఇవి వచ్చేసి అనాస్ పువ్వు. మీరు ఇవి మీకు బిర్యానీ అది ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా అంటే మాల్స్కి ఎక్కడికి వెళ్ళినా మీరు బిర్యానీ కావాలంటే ఎవరైనా ఇస్తారు. నేను 200 రూపీస్ కొన్నాను, ఇవన్నీ 200 రూపీస్ అయ్యాయి. దీంట్లోనే కొంచెం వేయండి జాపత్రి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా చేదు వస్తుందని, జాపత్రి కొంచెం, ఇవన్నీ స్మెల్ చాలా బాగుంటాయి. ఊరికే మీరు సెగ చూపించండి సరిపోతుంది. ఇవి కూడా ఒక ప్లేట్లో, అన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి. నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసేసేయండి, మిరియాలు, యాలకులు వేసేసేయండి. జాజికాయ మాత్రం మీరు వేయించకూడదండి, డైరెక్ట్గా పొడి వేయాలి, దాన్ని మనం వేయించకూడదు జాజికాయని, ఇవి స్మెల్ చాలా బాగుంటాయి. మనకు అన్నీ వేగిపోయాయి,
ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ ఒకసారి దీంట్లో వేసేసి అన్నింటిని ఒకసారి అట్లా మిక్సర్లో ఫ్రై చేసేయండి. నిజంగా అన్నింటినీ ఒకసారి ఫ్రై చేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ ఇవి చల్లారాలండి. చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియంలో మీరు మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తాను ఎలా మిక్సీ పట్టుకోవాలనేది. ఒక 5 టు 10 మినిట్స్ ఇవి చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు పక్కన పెట్టే ముందు మనం చెప్పాను కదా జాజికాయ అనేది మీరు ఏంటంటే ఫ్రై చేయకూడదు, కొంచెం వేడి తగిలితే సరిపోతుంది. నేను ఒక జాజికాయ తీసుకున్నాను. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఇలా పొడి బిర్యానీలో వేయడం వల్ల. ఇవన్నీ పడేయడం వల్ల ఏంటంటే మనకి అంత టేస్ట్ రాదు, ఇది మిక్స్ అయిపోతుంది కాబట్టి బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటుంది. దమ్ బిర్యానీ కానీ నార్మల్ బిర్యానీ కానీ ఈ పౌడర్ని మీరు ఈవెన్ మసాలా కర్రీస్లో కూడా పొటాటో కర్రీ కానీ లేకపోతే ఆలూ ఎగ్ కర్రీ కానీ ఏ మసాలా కర్రీస్లో అయినా పన్నీర్ బటర్ మసాలా కానీ ఏ మసాలా కర్రీస్లో అయినా మీరు వేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి గ్రైండ్ పడుతున్నాం. మనకి ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం ఆకులని గ్రైండ్ చేసుకున్నాం. ఓకేనా? అంటే ఆకులను గ్రైండ్ చేసుకోకపోతే కొన్ని మనకి మెదగవు అన్నమాట. సో అందువల్ల నేను ఫస్ట్ ఆకులని మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా ఆకులని మిక్సీ పడుతున్నాను ఫస్ట్. ఆకులు మిక్సీ పడితే సరిపోతుంది, మనకు అంతా ఏం మెదకపడలేదు. ఆకులు అనేవి చూపిస్తాను చూడండి, కొంచెం ఇలా గ్రైండ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకుందాం. ఒక ఆయిల్ని పక్కన పెట్టుకుందాం. ఒక ఆయిల్ అన్ని వేసేద్దాం. ఈ పొడి మిక్సీలో కంటే మీరు దంచుకోవడం ఈజీ అండి. మిక్సీలో వేయడం వల్ల జార్లు అనేవి తొందరగా పోతాయి, అన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి మనకి పొడి అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇట్లా మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం బరగ్గా అనేది ఉండాలి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. బిర్యానీ కూడా మీకు బయట దొరికే బిర్యానీ అంత టేస్టీగా ఉండడానికి వాళ్ళు ఈ విధంగా పొడే వేస్తారు. నేను ఒక రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు నాకు చెప్పారు. సో నేను అప్పుడు ట్రై చేశాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? దీన్ని నేను మీకు ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చాలా బాగుంటుంది స్మెల్ చూడండి. నేను కొంచెం బరకగా పట్టుకున్నాను, మీరు కూడా అలాగే పట్టుకోవాలి. మీరు బయట కొనుక్కుంటే మీకు మెత్తగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే బయట కూడా బిర్యానీ మసాలా దొరుకుతుంది కానీ బయట దానికి ఇంట్లో దానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వేస్తారు ఉండడానికి. బట్ బయటది ఏంటంటే మీకు 6 మంత్స్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది ఉంటుంది, మనకి ఇంట్లోది 8 రోజులైనా ఉంటుంది. మీరు ఇలా బయట అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ 1 ఇయర్ ఉంటుంది. చూడండి మీకు బిర్యానీ మసాలా పౌడర్ అనేది రెడీ అయింది. ఇట్లా మీకు బరకగానే ఇది ఉండాలి, మెత్తగా అనేది మాత్రం మీరు వేసుకోకూడదు. కొంచెం వేస్తే సరిపోతుంది. 1 కిలో బియ్యం మీరు తీసుకొని 1 కిలో చికెన్ తీసుకుంటే
పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.